హాయ్ అండి, బాగున్నారండి? నేనండి రాధిని. ఈరోజు మీకు పిజ్జా స్టైల్లో ఊతప్పం చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మినపగుండు అండి, 1 కప్ అండి. 1 కప్ మినపగుండు తీసుకుంటే 3 కప్పులు బియ్యం అండి, రెండు కలిపి నైట్ మార్నింగే నానబెట్టుకోవాలండి. మనం మార్నింగ్ టిఫిన్ వేసుకోవాలనుకుంటే ఇలా ఉదయాన్నే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత నైట్ రుబ్బ పెట్టుకోవాలండి. మనం చూడండి, మీకు చూపిస్తున్నాను, ఇదిగోండి ఇలా ఉంటుందండి. చూడండి ఇదిగోండి, ఇలా ఈ మా ఇంత గట్టిగా రుబ్బుకోవాలండి. ఇలా చూడండి, ఇడ్లీ పిండి లాగంటే గట్టిగా రుబ్బుకోవాలండి. ఇలా అంతేనండి, 1 కప్పు మినపగుండు ఉంటే 3 కప్పులు బియ్యం అండి. ఇలా గట్టిగా రుబ్బుకుని నైట్ అంతా ఇలా పెట్టుకోవాలండి. మార్నింగ్ వేసేటప్పుడు కొద్దిగా ఇలా చూడండి, నేను చిక్కడు వంట సోడా వేస్తున్నానండి. నేను ఇదిగోండి చిక్కడు వంట సోడా వేసానండి, ఉప్పు కూడా వేసేస్తానండి. ఇప్పుడు స్టవ్ వేసుకుంటామండి. పిజ్జా స్టైల్లో ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు అండి, చూడండి ఇదిగోండి. 1 టమాటో అండి, 1 క్యాప్సికమ్ అండి, చిన్న ఉల్లిపాయ అండి, పచ్చిమిర్చి అండి, అంతేనండి దీనికి కావాల్సినవి. కొత్తిమీర ఉంటే పిండిలో కలుపుకోవచ్చు అండి, కానీ నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర లేదండి, నేను చూపించడం లేదు. ఇప్పుడు మీకు కావాలి వేసుకోవచ్చండి కొత్తిమీర ఉంటే కూడా. అంతేనండి, టమాటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలండి. ఇదిగోండి ఇది క్యారెట్ అండి, చూడండి క్యారెట్ ఇలా తురుముకోవాలండి ఇలాగా. అంతేనండి, ఇది తురుము ఇలాగా. దీనికి కావాల్సింది ఇంతేనండి. కొద్దిగా బటర్ కావాలండి, ఇదిగోండి బటర్ చూపిస్తున్నానండి. పైన వేస్తామండి బటర్ కాల్చేటప్పుడు. ఇదిగోండి బటర్ అంతే, దీనికి కావాల్సింది ఆయిల్. అప్పుడు ఏ టైం కదండి, ఆయిల్ వేసుకుంటామండి. కొద్దిగా ఇలా అనుకోవాలండి, ఇప్పుడంతా ఇలా సమానంగా ఆయిల్ అవుతుంది. చిటికడు వంట సోడా వేసాను కదండి, ఇలా ఒకసారి బీట్ చేసుకుందామండి. దీన్ని ఇప్పుడు ఇలా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు అండి, దీంట్లో సన్నగా తరిగింది. కానీ నా దగ్గర లేక నేను వేయటం లేదండి. ఇప్పుడు చేసుకున్నాం కదండి, చూడండి వంట సోడా వేసిన తర్వాత ఉప్పు వంట సోడా వేసి ఇలా బీట్ చేస్తానండి. ఇప్పుడు ఇలా వేసేస్తానండి. ఇది వేసుకునేటప్పుడు అండి ఇలా మందంగానే ఎక్కువ పోసుకోవాలండి. ఇలాగా చూడండి ఇప్పుడు వేసుకున్నానండి నేను. ఎదుగుంటే కాస్తామండి, పచ్చిమిర్చి అండి, చూడండి ఇదిగోండి టమాటా అండి, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలండి, ఇదిగోండి ఉల్లిపాయలు సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు అండి, ఇలా వేసుకున్న తర్వాత ఇలా లోపల కొద్దిగా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయండి. ఇది చూడండి ఇలా వేసుకున్నాం కదండి అన్నీ. పైన క్యాప్సికమ్, క్యారెట్, ఇదిగోండి క్యారెట్ కూడా వేయాలండి. ఇప్పుడు ఇదిగోండి క్యారెట్ కూడా వేసేసుకున్నామండి. చూడండి అన్ని ఇలా వేసుకున్నాం కదండి, క్యారెట్ వేసా, క్యాప్సికమ్ వేసామండి, టమాటా, ఉల్లిపాయలు, మిర్చి, క్యాప్సికమ్ అన్ని. చూడండి ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా దీనికి.
ఇలా ఫ్రస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి బటర్ కూడా వేస్తున్నామండి. ఇదిగోండి బటర్, ఇది ఇలా పైన ఇలా కొద్ది కొంచెం ఇలా అంతా పెట్టుకుంటూ రావాలండి. మొత్తం బేస్ అంతా ఇలా చూడండి. ఇప్పుడు కొంచెం ఇలా సైడ్ ఆయిల్ కూడా వేసుకుందామండి. ఇలా ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందామండి. ఇలాగా కొద్దిసేపు ఇలా ఇలా అంటే చుట్టూ తిప్పుకే లెవెల్గా ఉండకాలి, మైకి మారిపోతుంది కాబట్టి సైడ్ కూడా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. టైం పడుతుందండి ఇది కావాలంటే, 6 నిమిషాలు పడుతుందండి ఇది, టైం పడుతుందండి. వెయిట్ చేద్దాం చూద్దామండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఇలా ఉంది కదండి చూడండి. ఇప్పుడు చేయబట్టే మనకి అంటుకోవడం లేదండి. ఇలా ఉన్నప్పుడు మనం దీనికి పిజ్జాలో వేసుకుంటాం కదండి, చిల్లీ ఫ్లెక్స్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ ఇలా పైన ఇది కూడా కొంచెం వేసుకోవాలండి. మీకు పచ్చిమిర్చి ఒకవేళ కారం కాయలు ఉంటే కనుక ఇది అవసరం లేదండి. మా మిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నానండి. ఇలా వేసుకోవచ్చు అండి చిల్లీ ఫ్లెక్స్ అంటే. ఇది కూడా ఇలా వేసి చిల్లీ ఫ్లెక్స్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా బట్టలు వేస్తున్నామండి. ఇప్పుడు చూడండి ఇందాక బట్టలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ రెండో సైడ్ కాల్చాలి కదండి. ఇప్పుడు కొంచెం బట్టలు పెట్టుకుందామండి. ఇప్పుడు తిరిగేస్తానండి, కొద్దిగా బట్టలు పెట్టాలండి. ఇది బట్టర్ పెట్టడం వల్ల ఎందుకంటే ఇది మనకి అంటుకోకుండా చాలా నీట్ గా కాలుతుందండి, అందుకే బట్టర్ పెడుతున్నాము. ఇలా అనుకోండి చూడండి. ఇప్పుడు ఇలా తిరిగేసుకుందామండి. ఇప్పుడు ఇలా ఉంది చూడండి, ఇలా ఉంటుంది కదండి, అది చూడండి తిరిగేసాం కదా. సైడ్కి ఇలా కొద్దిగా ఆయిల్ పెట్టుకుందామండి. బట్టర్ కూడా పెట్టాము అంటే కొంచెం ఆయిల్ కూడా పెట్టుకుందామండి. ఫస్ట్ మూత పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టకూడదండి, మూత పెడితే నీరు వస్తుంది కాబట్టి మూత పెట్టకుండా ఇప్పుడు కాల్చుకోవాలండి. దీన్ని తిరిగేసిన తర్వాత అంతేనండి, వెయిట్ చేద్దామండి. 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుందండి. మళ్ళీ చూడండి ఇలా ఉంది కదండి. దీన్ని ఎలా తీసుకోవాలంటే కదండి, వేసేసుకోవడమేనండి చూడండి. అలా అంతే వచ్చేసింది చూడండి, ఎక్కడ అంటుకోకుండా వస్తుందండి. అది ఎందుకు అంటుకోదండి, మనం బట్టర్ వేయటం మూలంగా అలా చూడండి ఇలా అంటుకోకుండా వస్తుందండి. ఇదిగోండి ఇదండి పిజ్జా స్టైల్ ఊతప్పం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీకు ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ చేయకుండా మాకు పెట్టండి.